ప్రత్యేక అప్డేట్స్ చూస్తే విజయనగరం జిల్లా అవనిగడ్డలో ఆకలితో అలమటిస్తున్న వారికి తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు అవనిగడ్డ జనసైనికులు అమరావతి అధికార ప్రతినిధి మండలి రాజేష్ ఆధ్వర్యంలో అన్నార్థుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసి ఫోన్ చేసిన వారికి వెయ్యి రూపాయల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు జనసేన ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్కు అపూర్వ స్పందన వస్తుందంటున్న వారితో మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు ప్రస్తుతం కరోనా విపత్తులో జనసేన పార్టీ తీవ్రంగా కూడా ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వారందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు ప్రస్తుతం ఈ చూసినట్లయితే మీరు అవినగడ్డ ప్రాంతంలో ఉన్నాం మనం జనసేన అధికార ప్రతినిధి రాజేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడాను ప్రతి ఇంటికి ఎవరైతే కూడు నీరు దొరకన ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను ఆహార పొట్లాలతో పాటు నిత్యవసర వస్తువులు కూడాను అందించే ఏర్పాటు చేస్తున్నారు కాకుండాను ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇవ్వటం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా వారి ఇంటి వద్దకే సరుకులు పంపించే పనిలో కూడాను రాజేష్ ఉన్నారు ప్రస్తుతం రాజేష్ అంత ఉన్నారు సార్ చెప్పండి ఈ ఎత్పత్తుని ఎలా చూడాలి చాలా పార్టీలు కూడా స్పందించలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మీరు ఇంత ఇదిగా ఈ అట్టడుగున్న అవినగడ్డ లంక ప్రాంతాల్లో కూడాను సర్వీస్ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు మరియు కళ్యాణ్ గారి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మనకున్న దానిలో ఎంతో కొంత పక్కవారికి సహాయం చేయాలి దానికి కూడా లాక్డౌన్ నిబంధనలకి అనుగుణంగా మా జనసేన కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకి మా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పారు అందులో భాగంగా ఇక్కడ అవినిగడ్డ నియోజకవర్గంలో చాలామంది అంటే ఉపాధి కోల్పోయి వాళ్ళకి జీవనం గడవక ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలోని చాలామంది ప్రజలు మన అడిగే పరిస్థితులు లేరు అంటే నాకు హెల్ప్ కావాలని అడిగే పరిస్థితిలో లేరు కాబట్టి మేమందరం కూడా ఒక ఒక డెసిషన్ తీసుకుని ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇవ్వడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఎవరైతే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తారో వెంటనే వాళ్ళకి వాళ్ళ అడ్రస్ తీసుకుని మండలాల వైజ్గా మా జనసేన కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తలకి ఈ నెంబరు వాళ్ళ పేరు వాళ్ళకి పంపించడం ఆ కిట్లు వాళ్ళకి పంపించ నేరుగా వాళ్ళ ఇంటి వద్దకి ఇవ్వటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పటికీ నిన్న ఒక వంద కాల్స్ పైన వచ్చినాయి అలాగే ఈరోజు కూడా ఒక వంద మందికి ఎదురుమొండి కానీ ఇక్కడ చల్లపల్లి లక్ష్మీపురం మరియు కోడూరు తర్వాత బావోదర్పల్లి షోడవరం గ్రామాల్లో ఈరోజు మా జనసేన కార్యకర్తలు వెళ్ళి పంచడం జరిగింది ఒకటి చెప్పండి ప్రస్తుతం లాక్డౌన్ సమయం వచ్చి నలభై రోజులు అవుతుంది ఈ పరిస్థితిలో ప్రస్తుతం మద్యం షాపులు కూడా తెరవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు ఎలా ఉందంటే అధికార పార్టీ పరిస్థితి మొన్న విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మన అధిక ప్రతిపక్ష పార్టీ ఎంపీ గారు అయినటువంటి కేశినేర్ నాని గారు ప్రజలకి ఏదో సేవ చేయాలని తన సొంత డబ్బులతో సేవ చేస్తుంటే లాక్డౌన్ నిబంధనలు పాటించలేదని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అనే నాయకులు పోలీసు వారికి కంప్లైంట్ చేశారు దాని మీద పోలీసు వారు కేసు కట్టడం ఏంటో మాకు అసలు అర్థం కాని విషయం అంటే ఇప్పుడు సేవ మీరు చేయరు చేసే వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం మరి అంత కేసులు కట్టేవాళ్ళు ఈరోజు మనం మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు అసలు ఎలా ఉందంటే ఫ్రీగా మనం దేవుడు గుళ్ళో భోజనాలు పెట్టినా కూడా అంతమంది జనాలు రారు అసలు మనిషి ఎంత ఇక్కడి నుంచి కిలోమీటర్ మేర ఆనుకుని తోసుకుంటూ ఉంటున్నారు మీరు ఇంకా కరోనాని ఏం కట్టడి చేయగలుగుతారు ఇట్లా ఉంటే సరే ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ రాష్ట్రానికి ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి చేయమన్నారు ఓకే దానికి దానికి మేము కాదంటులా కానీ కనీసం నిబంధనలు పాటించకుండా అట్లా తోపులాడుకుంటుంటే ఈరోజు మనం నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చూశాను అసలు పోలీసులు కొడుతున్నా కూడా తెలంగాణలో కానీ ఇక్కడ కానీ పోలీసులు కొడుతున్నా కూడా ఎవరు తప్పుకునే పరిస్థితులు లేరు అంటే వాళ్ళు బానిసలు అయిపోయారు మధ్యానికి బానిసలు అయిపోయారు ఓకే దానికి ఇబ్బంది లేదు కనీసం ఆ అంటే దానికి కనీసం మినిమం ఇప్పుడు చికెన్ షాపు వద్ద కూడా ఒక గీత గీసి మూడు అడుగుల దూరంలో మనిషిని ఉండమన్నప్పుడు మద్యం షాప్ దగ్గర మీరు ఎందుకు ఇది చేయలేకపోతున్నారు ఇప్పుడు దీనివల్ల కరోనా మరింత పెరిగిపోతే ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు దీని మీద ఏ మద్యం షాపులు ఇదే విధంగా ఇదే అయితే కంటిన్యూ అయితే మాత్రం కరోనాని కట్టడి చేయడం చాలా కష్టం అవుతుంది లేదంటే కనుక ఏదో టూ అవర్స్ పెట్టుకుని చేస్తే బాగుంటుంది లేకపోతే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాలంటీర్స్ ఉన్నారని చెప్తున్నారు కదా ప్రజల ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్కి నేరుగా ఫోన్ నెంబర్లు ఇస్తారు లేకపోతే ముందుగా బుక్ చేసుకుంటారు వాలంటీర్ని తీసుకుని పంపించుకోమని చెప్పండి అంటే నేనేమంటానంటే ఇక్కడ అధికార పార్టీని విమర్శించడం అనేది అని కాదు ఇక్కడ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మీ వాలంటీర్ల ద్వారాగానే పంపించండి అది అప్పుడు కొంతవరకు మనం కట్టడి చేసిన వాళ్ళు అవుతాం లేదా లాక్డౌన్ నిబంధనల్ని హండ్రెడ్ పర్సెంట్ మద్యం షాపుల దగ్గర ఉండేలాగా చూడాలని చెప్పి నేను గవర్నమెంట్ వారిని కోరుతున్నాను కూడా లాక్ సమయంలో కూడా మద్యం అమ్మడం అనేది నిషిద్ధమైనా సరే ప్రస్తుత ప్రభుత్వ తీరును కూడా విమర్శిస్తున్నారు మరో పక్కన గ్రీన్ జోన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే గ్రీన్ జోన్ నుంచి రెడ్ జోన్ లో వ్యక్తులు వీళ్ళందరూ కూడా కలిసి మద్యం షాపులు వద్దం రావడం వల్ల కరోనా మహమ్మారి ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా జనసేన అధికార ప్రతినిధి రాజేష్ చెప్తున్నారు తేజా కలిసి అబ్దుల్ అలీం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు